శ్రోతలు బాగున్నారా? దినదినము క్రీస్తునందు ఆనందిస్తున్నారా? సహనశీలము గలిగి ఎడతెగని ప్రార్థన అనగా ప్రార్థన మనస్సు గలవారై జీవిస్తున్నారా? దేవుని బిడ్డలు పట్టువిడువక ప్రార్థిస్తారు. దేవుని పట్ల పూర్ణ ప్రేమ గలవారే తమను తాము పొరుగువారిని ప్రేమించగలరు. ప్రభువు ప్రేమలో పరలోక నాణ్యత ఉంది. యేసు మనలను ప్రేమించినట్లే మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. ఇది యేసాజ్ఞ. ధర్మశాస్త్రమంతటికీ ప్రవక్తలకు ఆధారమైన బోధ ఇదే. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. నిజమే గాని ప్రభువు నిన్ను ప్రేమించినట్లే నీవు ప్రేమించగలవు. ప్రేమ సర్వాంగ హోమం కంటే, బలుల కంటే దేవుని దృష్టిలో గొప్ప సమర్పణ. ఇది ప్రేమ యాగం, ప్రేమయోగం. శ్రోతలు దగ్గరికి వచ్చి కూర్చోండి, దేవుని సజీవ వాక్యం విందాము. ఈరోజున మనం 28వ కీర్తన నుండి పాఠం ప్రారంభిస్తాము. ఇది దావీదు కీర్తన. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. భక్తిహీనులకు ప్రతీకారం చేయవలసిందని దేవుణ్ణి కోరుతున్నాడు. తన కష్టదశలో దేవుని సహాయము కోసమై ఆక్రందన చేస్తున్నాడు. 28వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొర్రపెడుతున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించు. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగిపోయే మనిషినవుతాను. శ్రోతలు వింటున్నారా? ఆశ్రయదుర్గము అంటే ఏమిటో ఇశ్రాయేలు ప్రజలకు బాగా తెలుసు. బలమైన కొండ, యుగయుగముల శిల. ద్వితీయోపదేశకాండం 32:15. యెషూరూను అనగా ఇశ్రాయేలు క్రొవ్వినవాడై కాలు జాడించాడు. తన రక్షణ శైలమును తృణీకరించాడు. అందుకే అలా పాడైపోయాడు. ఈ రక్షణ శైలము మీద మనము నిలిచి ఉన్నాము. ఇది మన జీవితానికి గట్టి పునాది. 1 కొరింథీ 3:11. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దావీదు ప్రార్థిస్తున్నాడు. అంటున్నాడు, దేవా, నేను నీకు మొర్రపెట్టునప్పుడు, నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులను ఎత్తేటప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. పరిశుద్ధాలయము అనగా పరిశుద్ధమైన కృపాసనం. అదే దైవోక్తి. ఇదే కృపాసనమును క్రీస్తునందు మనము గట్టిగా పట్టుకున్నాము. 6వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు ప్రార్థనలకు సత్వరముగా జవాబిచ్చే దేవుడు. మన విజ్ఞాపన క్రీస్తునందు ఆయనకు తేటగా వినపడుతుంది. క్రీస్తునందు మనకున్న ఈ ఆధిక్యత ఎంతో గొప్పది. దావీదు ఇంకా అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచినది గనుక నాకు సహాయము కలిగింది. కావున నా హృదయము ప్రహర్షిస్తున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయం. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షించు, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించు. ప్రియశ్రోతలు వినండి, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మనకు కాపుదల, మనకు డాలు, కేడెము వంటివాడు. ఆయనే నాకు శక్తి, ఆయనే నాకు కాపుదల. నా హృదయమందు ఆయనను విశ్వసిస్తున్నాను. ఆయన నా ప్రార్థన వింటాడు, నాకు సమయోచితమైన సహాయం చేస్తాడు. ఆయన నా ప్రార్థన విన్నప్పుడు నేను స్తుతి కీర్తన పాడుతాను. ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు, ఆయనకే స్తుతి. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. అభిషిక్తుడు అనగా మెస్సీయా, క్రీస్తు. కీర్తనల్లో ఆయన ఇశ్రాయేలుకు విమోచకుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. దేవా, నీ ప్రజలకు నీవు కాపరివి గదా. అభిషిక్తుడైన కాపరివి, నీ ప్రజలను ఉద్ధరించు. యెషయా 40:11.
గొర్రెల కాపరివలే ఆయన మందను మేపుతాడు. తన బాహువుతో గొర్రెలను కూర్చి తన వక్షస్థలాన ఆనించుకొని మోస్తాడు. పాలిచ్చే వాటిని ఆయన మెల్లిగా నడిపిస్తాడు. ఇప్పుడు 29వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో ఉరుములు మెరుపులు కనిపిస్తాయి. వాటి మధ్య యెహోవా స్వరం వినిపిస్తుంది. ఇది దావీదు కీర్తన. జలములపై నుండి తుఫానులో దేవుని స్వరం వింటున్నాడు. ఈ కీర్తనలో ప్రకృతి వర్ణన మనకు వినిపిస్తుంది. 8వ కీర్తన కూడా ప్రకృతి కీర్తనే. అలాగే 19వ కీర్తన, ఇప్పుడు 29వ కీర్తన. ఉరుములు మెరుపులు పిడుగులు. 29వ కీర్తన ప్రకృతి భీభత్సాన్ని వర్ణిస్తున్నది. ఇందులో మనకొక సందేశమున్నది. ఇది హీబ్రూ కవిత. ఇదొక గొప్ప గేయం. హీబ్రూ భాషా సాహిత్యంలో మాత్రమే కాదు, ఏ భాషలో కూడా ఇలాంటి భక్తి గేయం మరొకటి కనిపించదు. ఇందులో 7 ఉరుములున్నాయి. గాలి తుఫాను, ఉత్తరం నుండి దక్షిణానికి దూసుకుని వచ్చిన వాయువేగం ఊహించరానిది. మెరుపులు, ప్రకృతి శక్తులన్నీ కదిలిపోయాయి. ఉత్పాతాలు కనిపించాయి. ఇది వచన కవిత. ఒకే సత్యాన్ని పలు విధాలుగా చెప్పడం యూద కవితా లక్షణం. మొదటి 2 వచనాలు వినండి. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించండి. ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ప్రతిష్ఠితములైన ఆభరణాలను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈ కీర్తన ముగింపులో దావీదు అంటున్నాడు, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. చక్కని ముగింపు. మన జీవితములో ఎన్ని తుఫానులు చెలరేగినా సమస్తము ఆయన వశంలోనే ఉన్నది. ఈ కీర్తనలో 7 యెహోవా స్వరము పేర్కొనబడింది. ఈ కీర్తనను రచించినవాడు దావీదు. ఈ తుఫాను వీచినప్పుడు అతడు యెరూషలేములోనే ఉన్నాడు. సీయోను కొండమీద దేవదారుమానుతో నిర్మించబడిన భవనంలో అతడున్నాడు. అది కొండమీది పట్టణం. పైనుండి ఎంతో దూరం చూడగలం. యెరూషలేము పట్టణానికి పశ్చిమాన మధ్యధరా సముద్రమున్నది. ఉత్తరాన 2 పర్వత పంక్తులున్నాయి. ఈ 2 లెబానోను పర్వత శ్రేణులు. హెర్మోను కొండ, గలిలయ సముద్రం తూర్పు దిశలో ఉన్నాయి. అక్కడే యొర్దాను నది, మృత సముద్రం. ఉత్తరాన ఏబాలు కొండ, సమరయ్యలోని గెర్జీము కొండ, బేతేలు, హాయి, అనాతోతు అనే పట్టణాలున్నాయి. పడమటి దిశకు చూస్తే యొప్పే పట్టణం కనపడుతుంది. తూర్పు వైపున ఎరికో, దక్షిణాన యూదయ్య అరణ్యాలు. దావీదుకు ఆ ప్రాంతాలు బాగా తెలుసు. ఆమోసుకు కూడా తెలుసు. సీయోను కొండ నుండి దూరాన ఎన్నెన్నో దృశ్యాలు కనిపిస్తాయి. ఈ కీర్తన సర్వశక్తుడైన దేవునికి చేయబడిన ప్రార్థన. దేవునికే మహిమ. మెస్సీయా రాజ్య ప్రస్తావన ఇందులో ఉంది. 3-4 వచనాలు. యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుమువలె గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రియశ్రోతలారా, తుఫాను ఆరంభమైంది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. యెరూషలేము మీదికి తుఫాను ముంచుక వస్తున్నది. ఉరుములు గర్జిస్తున్నాయి. బలమైన గాలి వీస్తున్నది. మేఘాలు దట్టంగా ముసురుకుంటున్నాయి. పట్టపగలు చీకటి కమ్మింది. మెరుపులు కనపడుతున్నాయి. ఇది ప్రళయం, మామూలు తుఫాను కాదు. మధ్యధరా సముద్ర తీరాన తుఫాను ఉధృతంగా చెలరేగింది. అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. యెరూషలేము పట్టణము మీదికి తుఫాను వచ్చేసింది. యెహోవా స్వరము బలప్రభావములు గలది. ఆయన స్వరము గంభీరమైనది. 5వ వచనం.
యహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరుస్తాడు. దూడవలే అవి గంతులు వేసేటట్లు ఆయన చేస్తాడు. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేసేటట్లు ఆయన చేస్తాడు. యహోవా స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేస్తున్నది. లెబానోను ప్రాంతమంతా కదిలిపోయింది. మెరుపులకు చెట్లు పడిపోయాయి. హెర్మోను పర్వతం అదిరింది. తుఫాను వేగంగా యెరూషలేము మీదికి ముంచుక వస్తోంది. యెరూషలేము వీధులు నిర్మానుష్యమైపోయాయి. కెద్రోను లోయలో ఎక్కడో దూరాన కుక్కలు మరుగుతున్నాయి. వర్షం కుంభపోతగా కురుస్తోంది. భయంకరమైన పెనుగాలులు యెరూషలేము గోడలను కొడుతున్నాయి. దావీదు అంతకుముందు ఎన్నో తుఫానులను చూచి ఉండవచ్చు, గాని ఈసారి ఈ తుఫానులో దావీదు దేవుని స్వరం వింటున్నాడు. 8వ వచనం. యహోవా స్వరము అరణ్యాన్ని కదిలిస్తుంది. యహోవా కాదేశు అరణ్యాన్ని కదిలిస్తాడు. గాలి కొంచెము నిమ్మళించింది. ప్రజలు కిటికీ తలుపులు తెరుస్తున్నారు. తుఫాను యెరూషలేమును విడిచింది. దక్షిణానికి పడమటి దిశకు యూదయ అరణ్యాలలోకి తుఫాను వెళ్ళిపోయింది. కాదేశు అక్కడే ఉంది. అదిగో అదే సీనాయి అరణ్యం. కెద్రోను లోయలో జలప్రవాహధారల ధ్వని వినపడుతోంది. 9వ వచనం. యహోవా స్వరం లేళ్లను ఈనేటట్లు చేస్తుంది. అది ఆకులు రాలుస్తుంది. ఆయన ఆలయములో ఉన్నప్పుడు అన్నీ ఆయనకే ప్రభావము అంటున్నాయి. ఈ ప్రళయ గర్జనకు లేళ్లు ఈనాయి. ఈ తుఫానుకు భయపడి కొందరు ఆలయానికి వెళ్ళారు, లేకపోతే వెళ్ళనే వెళ్ళరు. త్రుటిలో తుఫాను ఆగిపోయింది. యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడు. నిత్యము ఆయనే రాజు. తన ప్రజలకు బలమనుగ్రహిస్తాడు, సమాధానము కలుగజేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ప్రకృతి శక్తులన్నీ ఆయన వశంలోనే ఉన్నాయి. ప్రియ శ్రోతలారా, మన జీవితాల్లో ఎన్నో తుఫానులు చెలరేగవచ్చు. అవి సద్దుమణిగిన తరువాత ప్రశాంతత అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. తుఫాను అట్టేసేపు ఉండదు. అది అంతరించిన తరువాత ఎంతో సమాధానం, ఆత్మకు ఎంతో శాంతి. శ్రోతలారా, కీర్తనల్లోని ప్రవచన రేఖను గుర్తించారా? ఇశ్రాయేలు జాతికి ఘోర శ్రమలు రాబోతాయి. ఉత్తరము నుండి శత్రువు వస్తాడు, జాతిని ఆక్రమించుకుంటాడు. గాని సమస్తము దేవుని వశములోనే ఉన్నది. ఇందులో మనకు కూడా ఒక సందేశముంది. మనము పాత సృష్టికి చెందినవారము కాము, కడపటి ఆదామైన క్రీస్తుకు చెందినవారము. 2 కొరింథీ 5:17, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇవిగో కొత్తవయ్యాయి. మనము సజీవుడైన క్రీస్తుకు చెంది ఉన్నాము. ఆదాము కోల్పోయిన దానిని క్రీస్తు మనకు సంపాదించి పెట్టాడు. మనకందరికీ జీవితంలో ఆధ్యాత్మిక తుఫానులు వస్తాయి. యేసుక్రీస్తు తుఫానును నిమ్మళపరచగలడు. మార్కు సువార్త 4:37-40 వరకు, అప్పుడు పెద్ద తుఫాను రేగి యేసు ఉన్న దోణి మీద అలలు కొట్టినందున ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నాడు. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమైంది. ఆ యేసే ఇప్పుడు మన జీవిత తుఫానులను ప్రశాంతపరచగలడు. తుఫాను అంతరిస్తుంది, మనము తీరాన్ని చేరుతాము. ఇప్పుడు మనము 30వ కీర్తనలోకి వస్తున్నాము. ఇది హల్లెలూయా కీర్తన, స్వస్థత కొరకైన ప్రార్థన. దావీదు తన గృహాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాడు. అంతకుముందే దావీదు మందసాన్ని సియోనుకు చేర్చాడు. 2 సమూయేలు 7:11 దేవుని వాగ్దానం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను, నేను నీకు సంతానము కలుగజేస్తాను. ఇది గృహప్రతిష్ఠార్పణ. 1వచనం నుండి వినండి. యహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక
నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచావు. గమనించారా, దావీదుకు స్వస్థత కలిగింది, అతనికేదో జబ్బు చేసింది. హిజ్కియాను దేవుడు స్వస్థపరిచినట్లే ఇక్కడ దావీదును స్వస్థపరిచాడు. దేవుడు నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తాడు. స్వస్థపరచబడిన వారందరూ దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తారు. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీశావు. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించండి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించండి. ఈ కీర్తన మనకు ఎంతో అర్థవంతమైనది. ఆయన నామము పరిశుద్ధము. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధ స్పర్శలో స్వస్థత ఉన్నది. ఆయన నా పాపాలు క్షమించాడు, కృపతో రక్షించాడు. ఆయన నీతి ప్రమాణాలు ఉన్నతమైనవి. నాకు స్వస్థత కలిగినందుకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నా పరమవైద్యుడు, ఆయన దేవుడు. ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయనకు నీ రోగమేదో చెప్పుకోవాలి. ఆయన పరిశుద్ధ కాంతిలో రోగాలన్నిటికీ స్వస్థత కలుగుతుంది. ఆయన కృపతో మనలను స్వస్థపరుస్తాడు. 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. సాయంకాలమున ఏడుపు వచ్చినా ఉదయమున సంతోషం కలుగుతుంది. ఆయన కోపము క్షణకాలమే, తుపాను గతించిపోతుంది. ఆయన మన రక్షకుడు, ప్రభువు. అవసరము వచ్చినప్పుడు మనల్ని శిక్షిస్తాడు. ఆయన కోపము అట్టే కాలం ఉండదు. 8వ వచనం, యెహోవా నీకే మొర్రపెట్టాను, నా ప్రభువును బ్రతిమాలుకున్నాను. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గూర్చి అది వివరిస్తుందా? ప్రభు, మరికొంతకాలం బతికి ఉంటాను, నీ సేవ చేస్తాను అని దావీదు వేడుకుంటున్నాడు. 12వ వచనం, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను. ఇదే ప్రార్థన మనమంతా చెయ్యాలి. దావీదు స్వస్థత పొందాడు, ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో మనము ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము. యథార్థపరులైన విశ్వాసులు దేవుని సన్నిధిలో నిష్కళంకంగా, నిర్దోషంగా బ్రతకగలుగుతారు. దావీదు తన జీవితంలో ఇదే నేర్చుకున్నాడు. కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు తనకు డాలులాంటివాడు. మరో మాట, లెబానోను దేవదారు వృక్షాలు చాలా బలమైనవి. 120 అడుగుల ఎత్తు పెరుగుతాయి. 30 అడుగుల చుట్టుకొలత గల మానులు. దేవుని స్వరం అలాంటి దేవదారు వృక్షాలనే పెళ్లగించి వేయగలదు. నోవహు కాలంలో వచ్చిన ప్రళయాన్ని తలపింపచేసే తుఫాను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. చరిత్రలో దేవుని అద్భుతాలు ఎన్నో చెప్పబడి ఉన్నాయి. దేవుడు తన మహాశక్తిని అట్టి ప్రకృతి వైపరీత్యాలలో కనపరుస్తాడు. ఆయన శక్తి ఎంత గొప్పదో క్రీస్తు పునరుత్థానంలో మనము చూడగలం. ఆయన శక్తి మనకు అందుబాటులో ఉంది. ప్రకృతిని శాసించగల శక్తి, మృతులను బ్రతికించగల శక్తి క్రీస్తునందు ఆయన విశ్వాసులకు ఇచ్చాడు. ఎఫెసి పత్రిక 1:18-23 వరకు అపొస్తలుడైన పౌలు దేవుని శక్తిని అద్భుతంగా వర్ణించాడు. దేవుడు క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించే మనయందు ఆయన చూపే తన శక్తి యొక్క అపరిమితమైన మాహాత్యము. పరమవైద్యుడు దావీదుకు చికిత్స చేశాడు. దేవుడు ఒక్క క్షణం కోపడినా మళ్లీ తన సేవకుణ్ణి ఆదరించాడు. దేవుని హస్తస్పర్శ మనకు ఎంతో ఆదరణ కలిగిస్తుంది. దావీదు గొప్ప రాజు అని పేరు గడించాడు, కాని అతడు గర్వించలేదు. దేవునికే మహిమ కలిగేలా జీవించాడు. ధనధాన్యాలను బట్టి కృత్రిమమైన భద్రతను కల్పించుకోకూడదు. దేవుని కృపయందు మాత్రమే ఆనందించాలి. ప్రియ సోదరీ సోదరులారా,
పాఠము ఇంతటితో ముగిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.